హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఇటు పిఆర్సి ఇచ్చినా కూడా మాకు వద్దని చెప్తున్నారైతే ఉద్యోగులు అయితే చెప్తున్నారు అనమాట ఎందుకంటే మా డిమాండ్లన్నీ కూడా పూర్తిగా కావాలని కోరుకుంటున్నారు అయితే దానికి సంబంధించి ఇక్కడ కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి సో ఏం చెప్పారు ఏంటనేది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెదిరిస్తే వారికే నష్టం ప్రభుత్వం భయపడదు మీరు చూస్తున్నారు కదా సమయమనంతోనే పరిష్కారం రాజకీయ విమర్శలతో మే ఇక్కడ మేలుకున్న కీడెక్కువ సీఎం అదేవిధంగా ఉద్యోగ నేతలు ఉన్నతాధికారులు కూర్చుంటే చాలు రెండు మూడు రోజుల్లో తేలిపోయేదానికి రాద్దాంతాల చంద్రబాబులో మేము చేయలేం ఉద్యోగులకు మేలు చేస్తాం పిఆర్సిపై త్వరలో తేల్చేస్తాం సజ్జల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను పిఆర్సీ సిపిఎస్ వంటి కీలక అంశాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని అయితే ఉద్యోగ సంఘాల నాయకులు సహాయం కోల్ ఇక్కడ సహనం కోల్పోయి ఎంతకైనా అంటూ ఇక్కడ రాజకీయ ప్రయాణాలు చేస్తున్నారని దానివల్ల వారికి నష్టమే ప్రభుత్వం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ సలహాదారులు సజ్జలు రామకృష్ణారెడ్డి అయితే చెప్పారనమాట ఉద్యోగులు పెదిరిస్తే ప్రభుత్వం భయపడదని వారు సమయమనంతో వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవాళ నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పేసి ఆయన అన్నారు నిజానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన చేయనున్నామని చెప్పేసి క్లియర్గా తెలియజేశారనమాట సో చూశారు కదా ఈయనైతే క్లియర్గా ప్రభుత్వం సైడ్ నుంచి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా ధర్నాలు అయితే చేసినట్లయితే మీకే నష్టం వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను